మన ప్రభువును ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ శ్రోతలకు మా ప్రత్యేకమైన వందనాలు. గిదియోన్ మిషన్ చర్చ్ జిఎంసి వారు నిర్వహించు ఆయన హెచ్చవలసి ఉన్నది, హీ మస్ట్ ఇంక్రీస్. యోహాను సువార్త 3:30 ఆధారంగా అనేక మంది జీవితాల్లో లేదంటే సేవా పరిచర్యలో మనుషులు ఎదుగుతున్నారు అనే కార్యక్రమం, లేదంటే మనుషులు వారికి వారు ఉప్పొంగుతూ ఉన్న ఈ సమయంలో దేవుణ్ణి మన జీవితాల ద్వారా హెచ్చించాలి అనే మంచి ఆశయంతో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. కనుక ఈ యొక్క కార్యక్రమంలో దేవుని యొక్క వర్తమానం అందజేయడానికి మనందరికీ సుపరిచితులు పాస్టర్ వి సంతోష్ అబ్రహాం గారు ఉన్నారు. కనుక వారు కొన్ని నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తారు. ప్రార్థన వాక్య పఠనం తర్వాత వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. ప్రార్థన. స్తోత్రం 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 నాయన, ప్రేమ జీవం కలిగిన నా ప్రియ పరలోకమందున నా తండ్రి, నాయన నీవు ఇచ్చిన కృపను బట్టి ప్రేమను బట్టి నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. నాయన యేసయ్య, మరి ఇక్కడ నిలవబడిన ఆయన నీ దాసుడు నాయన వాక్యం చెప్పబోతుండగా నా తండ్రి దీవించి ఆశీర్వదించి మనం వేడుకుంటూ, నాయన విన్న ప్రతి ఒక్కరిలో నా తండ్రి యేసయ్య నీవు కృప చూపించి మనం వేడుకుంటూ, నా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం నా తండ్రి, ఆమేన్. ఈరోజు మన వాక్యధ్యాన నిమిత్తమై మత్తయి సువార్త 21:11 చదువుకుందాం. ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడెను. జనసమూహము ఈయన గలిలయలోని నజరేతు వాడుగు, ప్రవక్త ఆయన యేసు అని చెప్పిరి. ఈ యొక్క వాక్యం దేవుడు దీవించునక. ఆమేన్. దేవుని స్తోత్రం. ప్రభు యేసు క్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ఈ సమయాన్ని కాస్త కేటాయించి ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి కార్యక్రమం చూడడానికి మీరు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని బట్టి నేను ప్రభునామాన్ని మహిమపరుస్తున్నాను. ఎందుకంటే ఇదేదో యాక్సిడెంటల్గా కాకతాళీయంగా జరిగిందని నేను భావించడం లేదు, కానీ ఈ దేవుని చిత్త ప్రకారం మీరు నడిపింపు పొంది మీరు ఈ కార్యక్రమం చూడడానికి వచ్చారని మేము భావిస్తున్నాం. ఎందుకంటే దీని వెనుకాల ప్రార్థించేవారు చాలామంది ఉన్నారు, కనుక ఒక దైవికమైనటువంటి ప్రణాళిక ప్రకారం ఇవన్నీ జరుగుతున్నాయి. అందును బట్టి నేను ప్రభునామాన్ని మహిమపరుస్తున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సమయంలో వాక్య సందేశంలోకి వెళ్ళడానికి ముందుగా ఒక ప్రార్థనా విషయాన్ని మీకు జ్ఞాపకం చేసి, ఒక ప్రేయర్ రిక్వెస్ట్ జ్ఞాపకం చేసి ముందుకు సాగుతాను. ఎందుకంటే మిమ్మల్ని నన్ను లేకపోతే మనం ఒకరినొకరు ప్రార్థన ద్వారా బలపరుచుకోవాలి. ప్రార్థన అనేటువంటి వంతెన ద్వారా మనం కలపబడాలి. మన స్నేహానికి కారణము ప్రార్థన ఉండాలి. మన స్నేహానికి కారణం వేరు వేరు ఉద్దేశాలు కాదు, ఉన్నటువంటి ఆత్మ సంబంధమైన ప్రార్థించుకోవడం అనేటువంటి ఒక ఉద్దేశం. కాబట్టి గత ఎపిసోడ్లో నేను అప్పుడప్పుడు కొంతమంది పేర్లు ప్రస్తావించి వారి కొరకు ప్రార్థన చేయమని కోరుతున్నాను. కనుక ఈ సమయంలో అలాగే కేరళలో ఉన్నటువంటి లిల్లీ థామస్ గారి కొరకు మీరు ప్రత్యేకంగా ప్రార్థన చేయాల్సిందిగా కోరుతున్నాం. వారు పెద్దవారు, 70+ వయసులో ఉన్నారు. వారు లివర్ క్యాన్సర్తో బాధపడుతున్నారు. వారు మా చెల్లి యొక్క అత్తగారు. కనుక వారి కొరకు మీరు ప్రత్యేకంగా ప్రార్థన చేయాల్సిన, దేవుడు అద్భుతమైన స్వస్థతను అనుగ్రహించినట్లుగా ప్రపంచంలోనే ఆయా ప్రాంతాల్లో భక్తులు ప్రార్థన చేస్తూ ఉన్నారు. మీరు కూడా ప్రార్థించి మాకు ప్రార్థన సహకారాన్ని అందించాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాం. దేవుడు ఎవరి ప్రార్థన ద్వారా లేదా ఎవరి ప్రార్థన విని కార్యం చేస్తాడో మనకైతే తెలియదు, కానీ మనమందరము చేతులు జోడించి లేదా చేతులు కలిపి మనందరం ప్రార్థన చేయాల్సినటువంటి అవసరత ఎంతగానో ఉంది. అపొస్తలుడైన పౌలు చెప్పాడు, నా ముఖము చూడని వారి కొరకు కూడా నేను ప్రయాసపడ్డాను లేకపోతే పోరాడాను అని చెప్పారు. మన ముఖం చూడని వారి కొరకు కూడా మనము ప్రార్థించవచ్చు. దేవుడు అందరి ముఖములను ఎరిగిన వాడు, కనుక మనం ఎవరి కోసం ప్రార్థన చేసినా మన ప్రార్థన ఆలకించి జవాబిచ్చేటువంటి అద్భుతమైన దేవుడు. మన ప్రార్థనలకు చెవులు మూసుకునే దేవుడు కాదు, కానీ తన చెవులు తెరవ చేసుకొని మన ప్రార్థన విని వాటికి జవాబు ఇవ్వడానికి ఆయన ఎంతో సిద్ధంగా ఉన్నాడు. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. ఆది కాండము 4వ అధ్యాయం నుంచి లేకపోతే ఆరంభం నుంచి ప్రార్థన ఆలకించే దేవుడు ఇప్పటి వరకు తన స్వభావాన్ని, తన ప్రార్థన ఆలకించేటువంటి ఆ స్వభావాన్ని మార్చుకోలేదు, మానుకోలేదు. కనుక భక్తులైన వారు ఆయన సన్నిధిలో ప్రార్థిస్తున్నారు అనే సంగతి గుర్తు చేస్తున్నాను. దేవునికి స్తోత్రం. రండి దేవుని వాక్యాన్ని విందాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సమయంలో మత్తయి సువార్త 21:10-11. ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతా ఈయన ఎవరు అని కలవరపడెను. జన సమూహము ఈయన గలిలయలోని నజరేతుడు, ప్రవక్త అయిన యేసు అని చెప్పిరి. చాలు, యేసు ఎవరు అది ఇంపార్టెంట్ క్వశ్చన్. మనకందరికీ తెలిసిందే, ఇంత చిన్న విషయానికి లేదా ఇంత చిన్న ప్రశ్నకు జవాబు చెప్పడానికి సిద్ధపడ్డారా మీరు అని ఒకళ్ళు మీరు నవ్వుకోవచ్చు. కానీ ఈ ప్రశ్న నా ప్రశ్న కాదు, మన ప్రశ్న కాదు, యెరూషలేములో ఉన్నటువంటి జన సమూహము యొక్క ప్రశ్న.
యేసు ఎవరో తెలియక, ఆయన ఉనికి ఏంటో తెలియక, ఆయన అస్తిత్వం ఏంటో తెలియక, ఆయన ఐడెంటిటీ ఏంటో తెలియక, తెలిసినట్టుగా ఉంది కానీ ఆయన తెలియబడని విధంగా ఉన్నాడు. చాలాసార్లు దేవుడు మనకు తెలుసు అనుకుంటాం, కానీ మనకు తెలిసిన దానికన్నా ఆయన గురించి తెలియాల్సిన విషయాలే బోల్డ్ ఉన్నాయి అనే సంగతి మనం గుర్తు చేసుకోవాలి. ఇక్కడ రాయబడింది, వాళ్ళందరూ నా బైబిల్లో ఇలా రాయబడింది, వాళ్ళు ఆందోళన చెందారు. ఆయన యెరూషలేము ప్రవేశించినప్పుడు పట్టణమంతా ఆందోళనతో ఈయన ఎవరో అని అడిగారు. ఈయన గలిలయలోని నజరేతుకు చెందిన ప్రవక్త అయిన యేసు అని జనసమూహాలు చెప్పారు. యెరూషలేము వారికి, యెరూషలేము వారి ప్రశ్నకి యెరూషలేము వెలుపల ఉన్న ప్రజల యొక్క సమాధానం, కొంతమంది ప్రశ్నకి అనేకుల యొక్క సమాధానం. ఒక ప్రశ్నకి ఒకరు సమాధానం ఇస్తారు, అది సాధారణంగా జరిగే ప్రక్రియ. కానీ ఇక్కడ కొంతమంది ప్రశ్నకి అనేక మంది జవాబు, అనగా ప్రశ్న వేసిన వారు కొందరు, ప్రశ్నకు జవాబిచ్చిన వారు అనేకులు. ఇటువంటి అరుదైన సంఘటన మరెక్కడా జరిగి ఉండకపోవచ్చు చరిత్రలో కూడా, బైబిల్ చరిత్రలోనే కాదు మామూలు చరిత్రలో కూడా. సాధారణంగా ఒక గురువు గారు, ఒక బోధకుడు శిష్యుల యొక్క, విద్యార్థుల యొక్క ప్రశ్నలకు సమాధానాలు చెప్పడం ఆనవాయితీ. కానీ ఇక్కడ అలా కాదు. ఇక్కడ యెరూషలేములోని కొంతమంది ప్రజలు అడిగిన ప్రశ్న, ఒక సులభమైన ప్రశ్న, ఈయన అనగా మీరు తోడుకొని వస్తున్నటువంటి, ఈ గాడిద పిల్ల మీద కూర్చొని వస్తున్నటువంటి ఈయన ఎవరు? వాళ్ళు తెలుసుకోవాలంటే ఆయన గురించి సులభంగా తెలుసుకోవచ్చు. వాళ్ళు ఆందోళన చెందారు, ఆయన ఎవరా అని ఆందోళన చెందారు. ఆయన ఎవరా అని చూడగోరాడు జక్కయ్య, కానీ ఆయన ఎవరు అని తెలియకుండానే ఆందోళనకు గురైన ప్రజలు మనం చూస్తున్నాం. మత్తయి సువార్త 2వ అధ్యాయంలో కూడా మనం చూసినప్పుడు యేసు ప్రభు, లేకపోతే యేసు ప్రభువును అన్వేషిస్తూ, బాలయేసును అన్వేషిస్తూ కొంతమంది తూర్పు దేశపు జ్ఞానులు, మ్యాగీ అని పిలువబడినటువంటి గుంపు, లేకపోతే ముగ్గురో నలుగురో ఐదుగురో పదిగురో, లేకపోతే ఆ 10 మందో, ఆ సంఖ్యలోకి లేకపోతే ఆ నంబర్లోకి మనం వెళ్ళలేదు. కానీ అప్పుడు కూడా సేమ్ ఇటువంటి సంఘటనే జరిగింది. యెరూషలేము వాళ్ళందరూ కూడా కలవరపడ్డారు అని రాయబడింది. ఆయన బాల్య దినముల్లో ఆయనకి ఇంచుమించు 2 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు యెరూషలేము ప్రజలందరూ ఆయనను బట్టి, ఆయన యూదుల రాజు అని తూర్పు దేశపు జ్ఞానులు చెప్పడాన్ని బట్టి కలవరపడ్డారు. తర్వాత కొన్ని సంవత్సరాలకి, అనగా సుమారు ఒక 30 సంవత్సరాల తర్వాత, 30-31 సంవత్సరాల తర్వాత జరిగినటువంటి విషయం ఏంటంటే, ఈయన ఎవరు అని ప్రజలందరూ కలవరపడ్డారు. యేసు ఎవరో ప్రజలకి ఆయన స్పష్టంగా చెప్తూ వచ్చాడు. యోహాన్ సువార్త 7వ అధ్యాయం అంటారు, నీవు ఆయనవైతే మాతో స్పష్టంగా చెప్పుము అని అడిగారు. ఆయన చెప్తానే ఉన్నాడు, వీళ్ళకి అర్థం కావడలేదు. యేసు తానెవరో చెప్తూనే ఉన్నాడు. యోహాన్ సువార్తలో తాను ఏమై ఉన్నాడో తను చెప్పుకుంటూ వచ్చాడు. నేను మంచి కాపర్ని అన్నాడు, నేను ద్రాక్షావుడిని అన్నాడు, నేను జీవజలం అన్నాడు, నేను జీవాహారం అన్నాడు, నేనే సత్యం అన్నాడు, నేనే మార్గం అన్నాడు, నేనే జీవం అన్నాడు. తనను గురించి తాను అనేకమైన విషయాలు తెలియజేసుకున్నాడు, బయలుపరుచుకున్నాడు. అయినప్పటికీ కూడా ప్రజలకు అర్థం కాదు ఈయన ఎవరు. ఒక సందర్భంలో శిష్యులు ఆయనతో పాటు ధోనిలో ఉన్నారు. ధోనిలో ఉన్నప్పుడు గాలి వాన లేకపోతే తుఫాను వీటి వలన ఓడ ధోనె మునిగిపోవలసిన సందర్భంలో ఆయన కాస్త విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు ఆయన లేపిన తర్వాత ఆయన గాలిని సముద్రాన్ని గద్దించినట్టుగా చూస్తున్నాం, అవన్నీ నిమ్మళమైపోయినట్టుగా పూర్వపు స్థితికి వచ్చినట్టుగా చూసినప్పుడు ప్రజలు కూడా ఈయన ఎట్టివాడో లేకపోతే ఈయన ఎవరో అని అనుకున్నారు. అప్పటి వరకు ఆయనతో తిరిగారు, కానీ ఆయన ఎవరో తెలియనివాడు. ఆయన్ని గురించి తెలుసుకోవాలని ఆసక్తి ఉంది, కానీ ఆయన ఎవరో తెలియని ప్రజలు. ఆయనతో తిరుగుతున్న ప్రజలు ఉన్నారు, ఆయన అనుసరించే వాళ్ళు ఉన్నారు, కానీ ఆయన ఎవరో ఎరుగని ప్రజలు. ఈ రోజుల్లో కూడా క్రైస్తవుల పరిస్థితి, దేవుని బిడ్డలని చెప్పుకుంటున్న వారు, ఆదివారం మందిరాలకు వెళ్తున్నారు అని చెప్పుకుంటున్న వాళ్ళు, వాళ్ళ పరిస్థితి కూడా ఇంచుమించు ఇలాగే ఉంది. యేసును గురించినటువంటి సమాచారము, సత్యం తెలుసుకోక, యేసు అంటే కేవలం తలకాయ నొప్పి, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు తొలగించేవాడు, ఒక వైద్యుడేమో అన్నట్టుగా ప్రజలు అనుకుంటున్నారు. కానీ యేసు వైద్యుడే. దానికి మించి ఆయన శరీరానికి మాత్రమే కాదు, మనసుకు ఆత్మకు కూడా వైద్యుడు అనేటువంటి సత్యాన్ని మనం మర్చిపోకూడదు. శరీరములో లేకపోతే మనకు ఉన్నటువంటి 3 భాగాలకు సరిపోయిన వైద్యుడు. ఈ రోజుల్లో కిడ్నీకో లేకపోతే లివర్కో లేకపోతే హార్ట్కో స్కిన్కో వేరువేరు వైద్యులు ఉన్నారు. కానీ యేసు ప్రభు మొత్తం శరీరానికి కూడా వైద్యుడు లాంటి వాడు, మన ఆత్మకు లేదా మన ప్రాణానికి కూడా వైద్యుడు. ఇటువంటి అద్భుతమైన వైద్యుడు ప్రపంచంలో ఎక్కడ లేడు అనేటువంటి సత్యాన్ని మనం గ్రహించుకోవాలి. సరే, ఏదేమైనప్పటికీ దేవుని వాక్యంలోకి వద్దాం. ఈయన ఎవరు అనేటువంటి ఆ విషయాన్ని, ఆ ప్రశ్నకు ప్రత్యుత్తరం ఇవ్వడానికి మనం ప్రయత్నం చేస్తాం.
జన సమూహము అంతా ఒక్కసారిగా సమాధానం ఇచ్చింది. వాళ్ళు ఇచ్చిన సమాధానము ఒక నినాదంలాగా ఉండింటుంది, వాళ్ళు ఇచ్చిన సమాధానం ఒక కేకలాగా ఉండింటుంది. ఆయన ఎవరు? ఆయన యెరూషలేములో ఉన్నవారు, లేకపోతే హేరోదు చుట్టూ ఉన్నవాళ్ళు, అంతఃపురంలోనో దేవాలయంలో ఉన్నవారందరికీ ఇదిగో దారంతా లేకపోతే వస్త్రాలను పరిచి దారంతా చెట్ల కొమ్మలు నరికి ఆరాధన చేసి వచ్చిన వారు ఇస్తున్నటువంటి సమాధానము ఆయన ఎవరో తెలుసా? ఆయన నజరేతు వాడైనటువంటి యేసు క్రీస్తు, లేకపోతే ప్రవక్త అయినటువంటి యేసు అని చెప్పడానికి చూస్తున్నాం. ఆయన ప్రవక్త అయినటువంటి యేసు అని చెప్పడాన్ని బట్టి ఆయన ప్రవక్త అనేది ఈ మార్గ మధ్యంలో యేసు ప్రభు ప్రవచనాలు నేను చెప్పలేదు, భవిష్యత్తు ఎలా ఉంటుంది లేదా దేవాలయం ఎలా ఉంటుంది వీటన్నిటి గురించి చెప్పలేదు. కానీ వాళ్ళు యేసు ప్రవక్త అని స్పష్టంగా ముక్త కంఠంతో చెప్పడానికి కారణం ఏంటి? సాధారణంగా ప్రవక్తలు అనబడిన వాళ్ళు ఇతర ప్రవక్తలు, పూర్వీకులైనటువంటి ప్రవక్తల ప్రవచనాల మీద లేదా గ్రంథాల మీద ఆధారపడతారు. అంతేకాకుండా వాటిలో వారి గురించి ఏమన్నా చెప్పింటే నెరవేరుస్తారు. వీటిని ఆధారంగా చేసుకొని వాళ్ళందరికీ ఆ జనసమూహం అంటే ఇంచుమించు చారిత్రాత్మకమైన పుస్తకాలు తిరగేస్తే ఇంచుమించు లక్షలాది మంది ప్రజలు, ఆ లక్షలాది మంది ప్రజల సమాధానం ఈయన ప్రవక్త, ఈయన ప్రవక్త అంటున్నప్పుడు ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయంలో మోషే ప్రవచించిన ప్రవక్త అనే భావంతో ప్రజలు మాట్లాడారు అని అర్థం చేసుకోవాలి. సరే, వాటిలోకి వెళ్ళలేదు కానీ ఈయన ప్రవక్త అన్నప్పుడు లేకపోతే ఈయన ఎవరు అని అర్థం చేసుకోవడానికి ఈయన గురించి ఈ ప్రవక్తలు లేకపోతే కొంతమంది ప్రవక్తలు చెప్పినటువంటి ఈ అధ్యాయంలోని కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటిగా మనం గమనించినట్లయితే ఇదే అధ్యాయంలో 21వ అధ్యాయంలో 5వ వచనంలో ఇదిగో నీ రాజు సాత్వికుడై భారవాహిక పశువులైన చిన్న గాడిదను ఎక్కి నీ యద్దకు వచ్చుచున్నాడని సీయోను కుమారుడు చెప్పుడి. ఇక్కడ జకర్యా అనేటువంటి భక్తుడు చెప్పినటువంటి ఒక ప్రవచనాన్ని మనం చూస్తున్నాం. మట్టల ఆదివారం లేదా పామ్ సండే లేకపోతే ప్యాషన్ సండే అని చెప్పబడినటువంటి ఒక ఆదివారం రోజు మనం సాధారణంగా ఈ లేఖన భాగాలు తీసుకొని మన దేవజనులు బోధిస్తారు. సరే, కానీ జకర్యా చెప్పినటువంటి ప్రవచనంలో యేసుని ఆయన ఒక రాజుగా, సియోను కుమారి లేదా యెరూషలేమా దేవుని బిడలారా, నీ రాజు సాత్వికుడై. సాధారణంగా రాజులు సాత్వికులుగా రారు, కానీ ఈ రాజు ఒక ప్రత్యేకమైన రాజు, భౌతికమైన రాజు కాదు, ఆత్మ సంబంధమైన సామ్రాజ్యపు రాజు, అనగా హృదయాలనేలే రాజు. ఈ రాజు సాత్వికుడై నీ దగ్గరికి వస్తున్నాడు, అనగా హీస్ ఎ కింగ్, ఆయన రాజై ఉన్నాడు. ఈ మాట చెప్తున్నప్పుడు ఈ ప్రవచనము సాధారణంగా రాజులకు అన్వయించాల్సిన ప్రవచనం, కానీ యేసు అనేటువంటి ఒక వ్యక్తికి, యేసు అనేటువంటి ప్రవక్తకి, లేదా యేసు అనేటువంటి ఒక వడ్రంగివాని కుమారునికి, మరియమ్మ పుత్రునికి ఇది ఎలా ఆపాదిస్తారు అని మనం అర్థం చేసుకోవాలి. మత్తయి సువార్త యొక్క ప్రత్యేకత ఏంటంటే చాలా పాత నిబంధనలోని చాలా ప్రవక్తల ప్రవచనాలను తీసుకొని ఆయన ప్రస్తావించాడు. అవి ప్రస్తావించడం మాత్రమే కాదు, లేఖనాల లేకపోతే ఆ ప్రవచనాల యొక్క నెరవేర్పు యేసు ద్వారా జరిగాయని ఇతర సువార్థికుల కన్నా మత్తయి స్పష్టంగా చెప్పాడు. మీరు మత్తయి సువార్త మొత్తం బాగా జాగ్రత్తగా చదివితే మనకు అర్థమవుతుంది. ఎందుకంటే మత్తయి సువార్త నుంచి మనం కొన్ని ఎపిసోడ్లుగా కొన్ని దినాలుగా మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఇంకా ఒక 2-3 ఎపిసోడ్ల తర్వాత మత్తయి సువార్త ధ్యానాలు ముగించుకొని తర్వాత మార్కు సువార్త ధ్యానాల్లోకి మనం వెళ్తాం. మనం ఇలాగా జస్ట్ అక్కడ ఇక్కడ టచ్ చేసుకుంటూ మనం కొత్త నిబంధన గుండా ప్రయాణం చేయబోతున్నాం. ఈ ప్రయాణంలో మీరు కూడా మా సహ ప్రయాణికులు కావాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. మొట్టమొదటి విషయము, యేసు ఒక ప్రవక్త, లేకపోతే యేసు ఒక ప్రవక్త అని ప్రజలు ప్రకటించిన తర్వాత ఆయన ఇంకా మనం డీప్గా స్టడీ చేసినప్పుడు జకర్యా అనేటువంటి ప్రవక్త చెప్పినటువంటి ప్రవచనాన్ని బట్టి ఆయన రాజై ఉన్నాడు, సాత్వికుడైనటువంటి రాజై ఉన్నాడు. సాధారణంగా రాజులు గుర్రాల మీద వస్తారు, కానీ ఈ రాజు గాడిద మీద వచ్చాడు. ఈ రాజు యొక్క ప్రత్యేకతలు చూడండి. ఈ ప్రత్యేకతలన్నింటినీ వివరించేటువంటి సమయం లేదు, కానీ రెండో విషయాన్ని మనం కొద్దిగా ఆలోచిద్దాం. ఈ యేసు ఎవరు అని కొద్దిగా తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తాం. అదే చదవండి, మనం ఇదే ఇక్కడ 12వ వచనము నుంచి 17వ వచనం వరకు మనం గమనిస్తే దేవాలయ శుద్ధీకరణ ఆయన చేసినట్టుగా చూస్తున్నాం. ఎందుకు దేవాలయ శుద్ధీకరణ చేస్తున్నాడు? దేవాలయ శుద్ధీకరణ చేయడానికి కారణం ఏంటి? ఏదో వచ్చాడు, దేవాలయంలో అవకాశం దొరికితే గ్రంథపు చుట్టలో ఉంది దాన్ని తీసి చదవడం, లేకపోతే ప్రసంగించడం, లేదంటే రోగులైన వారిని బాగు చేయడం, వెళ్ళిపోవడం చేయవలసినటువంటి యేసు ఎందుకు ఆయన ఒక రెబల్గా లేకపోతే ఒక ఉగ్రుడై, లేదు అంటే ఆయన కోపానికి గురైపోయి
ఎందుకు? లేకపోతే ఆ బల్లల్ని పడగొట్టి, లేదంటే కొరడాలు తయారు చేసి వాళ్ళని తరిమి వేసినట్టుగా ఎందుకు చూస్తున్నాము అని అర్థం చేసుకోవాలి. వాళ్ళని కొరడాలతో కొట్టాడని కాదు, కొట్టాడని లేదు. మనోళ్ళు కొంతమంది ఈ హేతువాదు లేని వాళ్ళు కొరడాలు తీసుకొని కొట్టడం ఎంతవరకు సమంజసం అని అడుగుతున్నారు. కొరడాలు తీసుకొని కొట్టారని బైబిల్లో ఎక్కడ లేదు. మనోళ్ళ కొరడాలు తీసుకోగానే ఒక మారణాయుధాన్ని తీసుకొని, లేకపోతే ఏదైనా బాష్పవాయు ప్రయోగించినప్పుడు ప్రజలు భయభీతి చెంది వెళ్ళిపోతారు. అంతవరకే కానీ వాళ్ళు కొట్టారు అని ఎక్కడ లేఖనాల్లో రాయబడలేదు. నాలుగు సువార్తికులు నలుగురు రాయలేదు. కానీ మన హేతువాదులు ఊహించేసుకొని ఏదో కామెంటరీలు చేసుకుంటున్నారు. ఉన్నవి బైబిల్లో ఏమైనా ఉన్నాయి ఉంటే వాటికి అర్థం తెలుసుకోవాలని ప్రశ్నించండి, కానీ లేని వాటిని కల్పించి ఉన్న వాటిని వక్రీకరించి మీరు ఏమి చేయవద్దని హేతువాద సోదరి సోదరులకు నేను మనవి చేస్తున్నాను. మొట్టమొదటి విషయము, యేసు రాజై ఉన్నాడు. పాట తెలుసు, యేసు రాజుగా వచ్చుతున్నాడని. రెండో విషయాన్ని మనం ఆలోచిస్తే, ఈ దేవాలయ ప్రక్షాళనకి లేకపోతే దీనికి సమాంతరమైనటువంటి ఒక లేఖన భాగము యోహాను సువార్త 2:17 కనిపిస్తుంది. ఆయన శిష్యులు, నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించునని వ్రాయబడి ఉన్నట్టు జ్ఞాపకం చేసుకునేది. శిష్యులు జ్ఞాపకం చేసుకున్నారు. ఎప్పుడు జ్ఞాపకం చేసుకున్నారంటే, దేవాలయ ప్రక్షాళన ఒక్కసారి మాత్రమే జరగలేదు. మీరు అడగొచ్చు, మత్తయి సువార్తలో 21వ అధ్యాయంలో ఎక్కడో చివరన, ఇంచుమించు చివరన చెప్పబడిన విషయము యోహాను సువార్త 2వ అధ్యాయం ఆరంభంలోనే ఎందుకు రాశారు అని గమనించాల్సిన విషయం. అవి రెండు వేరువేరు సందర్భాలు అని జ్ఞాపకం చేసుకోవాలి. అంటే దేవాలయ ప్రక్షాళన, క్లెన్సింగ్ ఆఫ్ ద టెంపుల్ అనేది ఒక్కసారి జరిగిన సంఘటన కాదు, కనీసం 3 లేకపోతే 4 సార్లు జరిగిన సంఘటన. అంతేకాకుండా చరిత్ర చెప్తున్న విషయం ఏంటంటే, యేసు దేవాలయ శుద్ధీకరణ లేకపోతే ఇలా ప్రక్షాళన చేయడానికి 6 గంటలు పట్టింది అని. మనలాంటి చిన్న దేవాలయాలు కాదు, అది విశాలమైనటువంటి స్థలంలో ఒక పెద్ద దేవాలయం, కాబట్టి దాని శుద్ధీకరణకి కనీసం 6 గంటలైనా పట్టింది, పడుతుంది అని చరిత్రకారులు చెప్తున్నారు. అటువంటి శుద్ధీకరణ జరిగింది. సరే, ఏదేమైనప్పటికీ భౌతికమైన శుద్ధీకరణే జరిగింది, ఇక ఆత్మ సంబంధమైన శుద్ధీకరణ జరగాల్సినట్టు అవసరం ఉంది. అది దేవుని మందిరముగా ఉండాల్సింది దొంగల గుహ అయింది, దేవుని మందిరముగా ఉండాల్సింది వ్యాపారపు టిల్లుగా మారింది. అందును బట్టే, వేదమును బట్టే అలనాడు కీర్తనకారుడు 69వ కీర్తన 9వ వచనంలో చెప్పినటువంటి ఆ ప్రవచనాన్ని మన శిష్య సహోదరులు యోహాను సువార్త 2వ అధ్యాయంలో జ్ఞాపకం చేసుకున్నారు. అదేంటంటే, నీ ఇంటిని గుర్చి, అనగా ఎవరో ఒకరి ఇంటిని గురించి, భౌతికమైన ఇంటిని గురించి కాదు, దేవుని ఇంటిని గుర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది. అనగా నాకు దేవాలయాన్ని గురించి, నేను నా తండ్రి పనుల మీద లేదా నా తండ్రి ఇంటి మీద లేదా నా తండ్రి యొక్క వ్యాపారంలో ఉండవలసిన వాడిని కానా అన్నట్టుగా లూకాసు వార్త 2వ అధ్యాయంలో యేసు ప్రభు ప్రశ్నించాడు తల్లిదండ్రులతో. సరే, మనం ఆలోచిస్తున్నటువంటి రెండో విషయం, ఆయన ఎవరు? ఇంటిని గూర్చిన ఆసక్తి భక్షించబడినటువంటి అనుభవంలో ఉన్నటువంటి ఒక భక్తుడు, భక్తాగ్రేసరుడు. ఈ రోజులో ఎంతమందికి దేవాలయాన్ని గురించి, దేవుని మందిరాన్ని గురించి ఆసక్తి ఉంది? పాస్టరే ఊడ్చుకోవాలి, పాస్టరే చాపలు వేయాలి, పాస్టరే మొత్తం చేసుకోవాలి. విశ్వాసులు గెస్టులాగా వచ్చి కూర్చుంటారు, వింటారు, ఆలస్యంగా వస్తారు, ఆశీర్వాదానికి ముందు వస్తారు. ఇందుకోసమే మన సంఘాల్లో ఉద్యమం లేదు, అందుకోసమే అన్ని జనులందరూ మన మీద దాడి చేస్తున్నారు. మనం గమనించాల్సిన విషయం, దేవుని మందిరాన్ని గురించినటువంటి ఆసక్తి నిన్ను భక్షించాలి. యు షుడ్ హ్యావ్ ఎ కన్స్యూమింగ్ జీల్. నిన్ను భక్షించేటువంటి, నిన్ను మండించేటువంటి, నిన్ను రగిలించేటువంటి ఆసక్తి ఉందా? ఆసక్తి ఉందా? ఆసక్తి ఉంటే 9 గంటలకు ఆరాధన అంటే 10 గంటలకు ఎందుకు వస్తావు? ఆసక్తి కలిగిన వాడివైతే అందరికన్నా ముందు పరిగెత్తి అక్కడేమన్నా పని చేయాల్సి ఉందా అనే అవసరత గుర్తించి, నువ్వు ఎక్కడైతే గ్యాప్ ఏర్పడిందో ఆ గ్యాప్ని ఫిల్ చేయడానికి, నింపడానికి ప్రయత్నం చేస్తావు. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుతున్నట్లుగా, దేవా నా ప్రాణము నీ కొరకు తృష్ణ గురుచున్నదని కీర్తనకారుడు చెప్పాడు. దేవుని ఇంటిని గురించిన ఆసక్తి నీకుందా? నీ ఇంటిని గురించిన ఆసక్తి నీకుంది? నీ భార్యను గురించి, నీ బిడ్డల గురించి, నీ బంధువుల గురించి, లేదా నీ ఇంటికి తెచ్చుకోవాల్సిన సరుకులు సామానుల విషయంలో ఆసక్తి ఉంది? కానీ నీకు ఆసక్తి లేనిది దేవుని ఇంటిని గురించిన ఆసక్తి లేకపోవడం. హగ్గయి గ్రంథం మనం గమనిస్తే, వారు దేవుని ఇంటిని గురించిన ఆసక్తి వారికి లేదు, కానీ వారికి ఎంతసేపటికి సరంబి వేసినటువంటి సొంత ఇండ్లను గురించిన ఆసక్తి ఉంది. ఈ రోజులో చాలామందికి సొంత ఇండ్ల గురించినటువంటి ఆసక్తి ఉంది, కానీ సృష్టికర్త ఇల్లు అనగా దేవుని మందిరాన్ని గురించి నీకు ఆసక్తి ఉందా అని దేవుని సేవకునిగా ప్రశ్నిస్తున్నాను. ఆ మంట ఉందా? ఆ మంట లేకపోతే ప్రభువా, నీ ఇంటిని గురించిన ఆసక్తి నాలో పుట్టించమని అడగాలి. అనగా కీర్తనకారుడు పాడినట్టు, లేదా ప్రార్థించినట్లు, లేకపోతే ప్రవచనాత్మకంగా పలికినట్టు మనం అర్థం చేసుకుంటే విషయం, ఈయన ఎవరు? భక్తుడు, దేవభక్తుడు అన్నాడు.
యోహాను సువార్త 9వ అధ్యాయంలో గమనిస్తే ఆయన దేవభక్తుడై ఉండి దేవభక్తుడు లేకపోతే భక్తుడు అని చెప్పబడింది. మనలాంటి భక్తుడు కాదు ఆయన, ఆయన భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడను అని రాయబడింది. మనకు భయభక్తులు లేవు కాబట్టి మనం దేవుని చేత అంగీకరించబడడం లేదు. మనకు భయభక్తులు లేవు కాబట్టి మనుషుల చేత అంగీకరించబడుతున్నాం, కానీ దేవుని చేత అంగీకరించబడడం లేదు. మనుషులు అంటే మనకు భయాలు భక్తులు ఉన్నాయి, కానీ దేవుడు అంటే భయము భక్తి లేని విధంగా మనం జీవిస్తున్నాం. లేదు అంటే భయము లేని విధంగా, ఫియర్ ఆఫ్ ద లార్డ్ లేని విధంగా మనం జీవించడం విచారకరమైన విషయం. రెండో విషయం, ఆయన భక్తుడే ఉన్నాడు అని దావీదు చెప్పినటువంటి యోహాను సువార్త 2వ అధ్యాయం మనం చదివించడానికి కారణం ఏంటంటే, నేను ఇంతకుముందు కూడా చెప్పాను, కంపారిటివ్ స్టడీ లేకపోతే తులనాత్మకమైన అధ్యయనం యొక్క ప్రాముఖ్యతను గురించి నేను చెప్పాను. మూడు సీలు గురించి అవసరమైన నేను ఒక సందర్భంలో చెప్పిన వాటిని మళ్ళీ నేను రిపీట్ చేసి చెప్పడం లేదు. కాబట్టి కంపారిటివ్ స్టడీ చేయాలి. ఇప్పుడు మత్తయి సువార్తలో ఉన్నటువంటి విషయాన్ని యోహాను సువార్త 2వ అధ్యాయంలో ఉన్న విషయంతో మనం పోల్చి చూసాం, పోల్చి చదువుకొని కొన్ని విషయాలు మనం అర్థం చేసుకుంటున్నాం. అనగా దేవుని బిడ్డలుగా మనం ఆసక్తి కలిగి ఉన్నవారుగా, మంట కలిగి ఉన్నవారుగా ఉండాలి అనేటువంటి సత్యాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మూడో విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను, చదవండి. అది 21వ అధ్యాయం, మత్తయి సువార్త 21వ అధ్యాయము 16వ వచనం. మీరు చెప్పుచున్నది వినుచున్నావా అని ఆయన అడిగిరి, అందుకు యేసు వినుచున్నాను, బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు నోట స్తోత్రం సిద్ధింపజేసితివి అను మాట మీరు అన్నాడు చదవలేదా అని వారితో చెప్పి. చాలండి, మీరు చదవలేదా అని కీర్తనా గ్రంథము లేకపోతే 8వ కీర్తనలో ఉన్నటువంటి ఒక మాటను ఆయన ప్రస్తావించాడు. ఎందుకు ఆ మాట ఇప్పుడు ఎందుకు ప్రస్తావించాలి? వాళ్ళు అన్నారు, ఏంటి అల్లరేంటి, ఉదయం నుంచి దారంతా దారి పొడుగుతా అక్కడి నుంచి వచ్చేటప్పుడు దేవాలయం వచ్చేంత వరకు అల్లరి చేశారు. సరే, మరి దేవాలయంలోకి వచ్చి కూడా ఈ అల్లరేంటి, దావీదు కుమారునికి జయము, హోసన, ఈ కేకలేంటి? ఈ కేకలు అనగా ఈ ఆత్మ సంబంధమైన ఆరాధన మత సంబంధమైన వాళ్ళకి ఇష్టం లేదు. ఈ రోజుల్లో కూడా అప్పుడు ఎలా జరుగుతుందో ఇప్పుడు అలాగే ఉంది. ఎందుకంటే అంత అరుపులు కేకలు అని అంటున్నారు. ఆత్మ సంబంధమైనవి చేస్తున్నప్పుడు మత సంబంధమైన వాళ్ళకి ఇరిటేషన్, వాళ్ళకి విసుగు అనిపిస్తుంది, వాళ్ళకి అయిష్టత కలుగుతుంది, వాళ్ళకి ఏదో అనీజీగా ఉంది. ఇక్కడ కూడా వీళ్ళు అన్నారు, మత సంబంధమైన వాళ్ళు, నువ్వు వింటున్నావా, ఏం చెవుడుందా ఏంటి, నువ్వు వింటున్నావా అని ఆయన్ను అడిగారు, లేదా ఆయన్ను ప్రశ్నించారు. అందుకు యేసు, అయ్యా బాబు, మీకు ఒక రెఫరెన్స్ చెప్పాలి, మీకు ఒక ప్రవచనం చెప్పాలి, ఆ ప్రవచనము మీ వినికిడిలో ఈరోజు నెరవేరింది అని చెప్తున్నాడు. అది ఏంటి అంటే, నీవు బాలుడ యొక్కయు చంటి పిల్లల యొక్క స్తుతుల మూలమున నువ్వు ఒక దుర్గాన్ని స్థాపించావు అని కీర్తనాకారుడు చెప్తున్నాడు. నువ్వు స్తోత్రములు సిద్ధింపజేసి ఉన్నావు అని పరిశుద్ధాత్మ దేవుడు మరొక విధంగా ఇక్కడ రాయించాడు. సరే, వాటి అన్నింటిలోకి వెళ్ళలేదు, కానీ అనగా ఒక దుర్గమును, శత్రువులను పగ తీర్చుకుని వారిని మాన్పివేయడానికి దేవుడు ఒక దుర్గాన్ని స్థాపిస్తాడు. ఆయన ఒక నిర్మాణకుడు, బిల్డర్. నీ జీవితాన్ని నిర్మించగలిగిన వాడు, స్తుతుల ద్వారా నీ జీవితాన్ని, ప్రార్థనల ద్వారా నీ జీవితాన్ని, విశ్వాసం ద్వారా నీ జీవితాన్ని నిర్మించాలని ఆయన ఆశపడుతున్నాడు. మనం ఆలోచిస్తున్నట్టు విషయాలు, ఈయన ఎవరో అనే ప్రశ్నకి ప్రజలందరూ ఇచ్చినటువంటి సమాధానము ఒకటే ఉంది. కానీ మనము ఈయన ఎవరు అనేటువంటి ఈ ప్రశ్నకు ఈ అధ్యాయం ద్వారా మూడు సమాధానాలు రాబట్టుకుంటున్నాం. ఒకటి, ఆయన రాజై ఉన్నాడు అని చెప్పుకున్నాం. రెండవది, ఆయన భక్తుడైనాడు, నిజమైన భక్తుడై ఉన్నాడు, అంగీకరించబడి యాక్సెప్టెడ్ డివోటీ అయి ఉన్నాడు. ఆయన అంగీకరించబడి ఫాలోయర్గానో లేకపోతే విశ్వాసిగానో మనం ఆయన అర్థం చేసుకోవచ్చు. మూడవదిగా మనం చూస్తున్నట్టు విషయము, ఆయన ఎవరు అంటే ఒక నిర్మాణకుడై ఉన్నాడు. నువ్వు స్తుతించినప్పుడు నీ జీవితంలో నీ శత్రువులను విషయంలో నువ్వు పగ తీర్చుకోవాల్సిన అవసరం లేదు, నువ్వు శత్రువుల విషయంలో నువ్వు ప్రతీకారం తీర్చుకోవాల్సిన అవసరం లేదు. ఒక దుర్గమును స్థాపించగలిగినటువంటి దేవుడు. ఈ దుర్గాన్ని ఎలా స్థాపిస్తాడు అంటే వేరువేరు విధానాల ద్వారా కాదు, నువ్వు చేసేటువంటి స్తుతుల మూలంగా. కీర్తన గ్రంథం 22వ అధ్యాయం రాయబడింది, ఇశ్రాయేలు చేయు స్తుతుల మీద ఆయన ఆసీనుడై ఉన్నాడు. అంటే స్తుతుల సింహాసనం మీద మనం ఆసీనుడై, ఆయన మన దేవుడు ఆసీనుడై ఉన్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే, స్తుతుల ద్వారా ఒక సింహాసనము నిలబెట్టబడుతుంది, స్తుతుల ద్వారా దుర్గము స్థాపించబడుతుంది. స్తుతి ఎన్నో పనులు చేస్తుంది. ప్రభు చిత్తమైతే రాబోయే రోజుల్లో స్తుతి చేసే పనుల గురించి మనం మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఏదేమైనప్పటికీ నా మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను. ఇవన్నీ మీకు తెలిసిన సత్యాలు అయినప్పటికీ మరలా మీకు ఒకసారి జ్ఞాపకం చేద్దామని నేను వీటిని గుర్తు చేస్తాను. యేసు ఎవరు అనేటువంటి మాటలు మనం, లేకపోతే ఆ ప్రశ్నకు జవాబు రాబడుతున్నాం. ఆ ప్రజలు
ఒకే ఒక సమాధానం చెప్పారు ప్రవక్త అని. కానీ దేవుని బిడ్డలమైన మనం వేరు వేరు, ఇంకా ఈ మూడే కాదు చాలా సమాధానాలు చెప్పుకోవచ్చు, సమయం లేదు కాబట్టి మూడు సమాధానాలతో మనం ఆగుతున్నాం. ఆయన మన జీవితాలకు రాజయ్య ఉన్నాడు అనేటువంటి సంగతి, ఆయన నిజమైన భక్తుడై ఉన్నాడని, అంతేకాకుండా ఆయన ఒక నిర్మాణకుడై ఉన్నాడని మనం సత్యాలను గ్రహించాం. యేసు ఎవరు అని ఇంకా నీకు తెలియకపోతే తెలుసుకోవడానికి, వాక్యం ద్వారా తెలుసుకోవడానికి, అనగా జకర్యా గారు, దావీదు గారు చెప్పిన రెండు ప్రవచనాల ద్వారా, జకర్యా గారు చెప్పిన ఒక ప్రవచనం ద్వారా యేసు ఎవరో గ్రహిస్తున్నాం. జకర్యా గారు ఎప్పుడో కొన్ని వందల సంవత్సరాల క్రితమే యేసును రాజుగా చూశాడు. యేసును రాజుగా మనం ఇప్పుడు చూస్తున్నామేమో, రాబోయే రోజులు ఆయన చూస్తామని మనం అనుకుంటున్నామో, కానీ జకర్యా గారు ఆయన ఎప్పుడో రాజుగా చూసేశాడు. కాకపోతే గాడిద పిల్ల మీద, గాడిద మీద వచ్చేటువంటి రాజుగా చూశాడు. ఒక వింత రాజుగా, ఒక కొత్త రాజుగా ఆయన చూశాడు. ఆయన నిజమైన భక్తుడై ఉన్నాడు. అంతేకాకుండా ఆయన గురించి మనం అర్థం చేసుకున్నట్టు విషయం, ఆయన నిర్మాణకుడై ఉన్నాడు. నీ జీవితాన్ని నిర్మించాలని, ముక్కలైపోతున్నటువంటి, శిథిలమైపోతున్న నీ జీవితాన్ని, నీ ఆత్మీయ జీవితాన్ని కట్టాలని ఆయన ఆశపడుతున్నాడు. కాబట్టి నా మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులారా, యెరూషలేములోని ప్రజలు కలవరపడినట్టుగా ఈరోజు మన చుట్టూ ఉన్నటువంటి అన్ని జనులు, క్రైస్తవేతర సోదరి సోదరులు, యేసు ఎవరో ఏంటో అనేటువంటి రకరకాల అనుభవాల్లో, పరిస్థితుల్లో ఉన్నారు. వీరందరికీ సువార్త ద్వారా, అంతేకాకుండా మన జీవితాల్ని సువార్తగా మలుచుకొని వాళ్ళకి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. నా మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను. యేసును రాజుగాను, యేసును ఒక నిజమైన భక్తునిగాను, అంతేకాకుండా యేసుని ఒక నిర్మాణకుడిగా గుర్తించి ఆయనకు నిన్ను నువ్వు అప్పగించుకున్నట్లయితే నీ జీవితం అద్భుతంగా మారుతుంది. ఆ రోజు యెరూషలేములో జయప్రవేశం చేసినట్టుగా నీ జీవితంలో జయప్రవేశం చేసి, జయోత్సవం చేత నీ జీవితంలో ప్రవేశించి నీ జీవితాన్ని అద్భుతంగా మార్చడానికి. యెరూషలేములో ఉన్నవారికి కలవరం ఉంది, కానీ యేసుతో ఉన్నవారికి మాత్రం అద్భుతమైనటువంటి ఆనందము, ఆరాధన, అనుభవం ఉంది. అటువంటి అనుభవాల్లో నువ్వు ముందుకు సాగడానికి ప్రభు నీకు సహాయం చేయను కాక. దయచేసి తలలో ఉంచుకోండి, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో ఎవరు ఎప్పుడు ప్రార్థన చేసినా ఈ ఆయన హెచ్చవలసినది కార్యక్రమంలో జరుగుతున్న ప్రార్థనలో మీరు ఏకీభవించాల్సిందిగా, చివరన ప్రార్థనలో మీరు ఏకీభవించిన దానికి గుర్తుగా ఆమెనని పలకాల్సిందిగా కోరుకుంటూ నా మాటలు నేను ముగిస్తున్నాను. ప్రభు మిమ్మల్ని దీవించు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవు మహోన్నతుడు అయిన మా పరమ తండ్రి యేసు క్రీస్తు ప్రభువ, మీ ఘనమైన దివ్యనామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం. మీ దాసుని నిలవబెట్టి మీరు సెలవిచ్చిన వాక్యాన్ని బట్టి నీకు వందనాలు నాయన. యేసు ఎవరు అనే విషయంలో తండ్రి నాయన మూడు అంశాలను మీరు మాకు చక్కగా తెలియజేశారు. మీరు రాజయ్యున్నందుకై మీకు వందనాలు తండ్రి. అవును నాయన, పరలోకమందును భూమి మీదను సర్వాధికారము కలిగిన రాజులకు రాజువు నీవు. అందును బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. అలాగే నీవు భక్తుడివని తెలుసుకుంటూ ఉన్నాం. నీ తండ్రి ఇంటిని గురించి ఆసక్తి భక్షించే అంతటి భక్తుడివి తండ్రి నాయన. మూడుసార్లు నీవు యెరూషలేము దేవాలయాన్ని శుద్ధి చేసినట్లుగా మేము లేఖనాల ద్వారా తెలుసుకుంటూ ఉన్నాం. అంతటి భక్తిని, భయభక్తులను నీవు ప్రదర్శించావు కనుకనే నీవు అంగీకరించబడ్డావు అని కూడా మేము తెలుసుకుంటూ ఉన్నాం. మేమైతే ఈ రోజుల్లో తండ్రి నాయన మనుషుల పద్ధతుల ప్రకారం మా భక్తులను నేర్చుకుని, మా భక్తిని చేస్తూ, మా స్వనీతి భక్తిని చేస్తూ మేము ఉంటూ ఉన్నాం. కానీ మీ దగ్గరే భక్తిని మేము నేర్చుకోవాలి తండ్రి. అదేవిధంగా తండ్రి, మీరు నిర్మాణకుడై ఉన్నందుకై మీకు వందనాలు నాయన. స్తుతుల మూలముగా ఇదిగో నాయన, మీరు ఒక దుర్గాన్ని నిర్మిస్తారని, శత్రువులను పగతీర్చుకుని వారిని మాన్పివేసే నిర్మాణకుడని మీరు తెలియజేసిన దాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ మూడు మేము జ్ఞాపకం ఉంచుకొని నాయన మీ అడుగు జాడల్లో నడిచేలాగున మమ్మల్ని అందరినీ దీవించమని యేసు క్రీస్తు వారి సర్వశక్తి కలిగిన నామంలో ప్రార్థించి వేడుకొని పొందుకొని ఉన్నాము పరమ తండ్రి, ఆమేన్. మంచిది, ఈ యొక్క వాక్యాల ద్వారా మీరు ఆత్మీయంగా బలపడుచున్నారు అని మేము విశ్వసిస్తున్నాం. మేము ప్రార్థిస్తూ ఉన్నాం. మీలో చాలామంది మాకు కాల్ చేస్తూ, సంప్రదిస్తూ, ప్రార్థనా అవసరాలు తెలుపుతున్నారు. మేము మా యొక్క గిద్యోన్ మిషన్ చర్చ్లో మాకున్న బ్రాంచ్ సంఘాల్లో మీ అందరి కొరకు ఎవరెవరైతే ప్రార్థనా అవసరాలు మాకు పంపిస్తున్నారో మీ కొరకు ప్రార్థించడం జరుగుతున్నది కనుక దేవుడు మీ కార్యాలు, లేదంటే మీ జీవితాల్లో కార్యాలు జరిగిస్తాడు. మీరు అదేవిధంగా ఇంకను ఆత్మీయంగా ఎదగాలని మా ప్రార్థన, ఇంకను మీరు ఆత్మీయంగా ఎదగాలి అనే ఆశ మీలో ఉన్నట్లయితే ఈ యొక్క టీవీ కార్యక్రమం మీ యొక్క ఆత్మీయ ఎదుగుదలకు తోడ్పడుతున్నట్లయితే ప్రతిరోజు రాత్రి 9:00 to 9:30 వరకు ఇది ప్రసారం అవ్వబోతున్నది కనుక వీక్షించి దైవ దీవెనలు పొందవలసిందిగా మనవి. మే గాడ్ బ్లెస్ యు ఆల్.